తర్వాత పేర 13వ వచనం నుండి 17వ వచనం వరకు 13 17 13 17 కావున యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు అన్ని జనులను అడిగి తెలుసుకోండి అట్టి క్రియలు జరుగుటకు జరుగుట వారిలో ఎవరైనా వినినా అన్ని జనులను అడిగి తెలుసుకోండి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవరైనా వినినా అంటే ఎలాంటి కార్యాలు ఎప్పుడన్నా వారు చేశారా ఎలాంటి కార్యాలు తమ దేవుని విడిచిపెట్టేసి ఇతర దేవుళ్ళని పూజించడం అనే కార్యం ఎప్పుడన్నా చేశారా ఎప్పుడు చేయలేదు అంటే అన్యులు అన్ని జనులు తమ దేవతలను పూజిస్తున్నారు నా ప్రజలు నన్న ఆరాధన మానేసి అన్యుల దేవతలను పూజిస్తున్నారు అన్ని జనులను అడిగి తెలుసుకోండి ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా కానీ ఇశ్రాయేలు ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది ఏం చేసింది ఇర్మియా గ్రంథంలో చాలా చోట్ల నేను చెప్పని నేను ఆలోచించని నేను ఊహించని నేను కోరని కార్యాలు మీరు చేస్తున్నారు అని అని చాలా చోట్ల ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాకే చెప్పించాడండి ఏం చేశారండి ఘోరమైన కార్యాలు చేశారు యెహోవాను విసర్జించి విడిచిపెట్టి విగ్రహార్థం చేశారు కింద చెప్తాడండి లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానున లెబనోను అంటే గలిలీ పైనుండి పర్వతాన్ని లెబనోను అన్నాడండి అక్కడ మంచు పడద్ది మంచు పడకుండా ఉంటదా అన్నాడు మంచు పడకుండా ఉండదు మంచు ఎప్పుడూ పడద్ది కానీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు నన్ను ఆరాధించాలి కానీ నన్ను ఆరాధించకుండా విగ్రహాలను ఆరాధిస్తున్నారు దూరం నుండి పారుతున్న చల్లని జలములు పారక మానున శీతగాలం వచ్చింది శీతల గాలి వచ్చింది అప్పుడు మంచు కొంచెం కరుగుతుంది అప్పుడు నదులు ప్రవహిస్తాయి శీతల వాగులు అన్నాడండి వ్యవహారిక భాష బైబిల్లో శీతల వాగులు అన్నాడండి అవి ప్రవహించకుండా మానేస్తాయా అవి ఎప్పుడు ప్రవహిస్తాయి కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టేసి విగ్రహాలను ఆరాధన చేశారు ఆ తర్వాత మాట చెప్తున్నాడండి అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు నా ప్రజలు నన్ను మరవకూడదు నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు మాయకు ధూపం వేస్తున్నారు మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టెలు చేసుకొనుచున్నారు ఆ పితలు నడిచిన మార్గంలో నడుస్తున్నారు ఒకసారి వ్యవహారిక భాష బైబిల్ తీసి 15 వచనం చదువు అంటే ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యం చేసింది ఏం చేసింది ఏం చేసింది 15 నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు మాయకు ధూపం వేస్తున్నారు ఏం ఘోరమైన కార్యం చేసింది నన్ను మరచింది మాయకు ధూపం వేసింది చదువుతావా 15 వచనం అలా చేయటం వల్ల దేవుడు ఏం చేస్తాడటండి దేవుడు వాళ్ళని వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకై తమ దేశమును పాడుగా చేసుకొనుచున్నారు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే తన దేశాన్ని పాడు చేసుకున్నారు ఎందుకంటే అపహాస్యాస్పదంగా ఉండటానికి దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తలనూచును యెరూషలేము ఆ ప్రక్కనే ఆ ప్రాంతానికి ఎవరైనా నడిచి వెళ్తే ఎంత గొప్ప పట్టణం ఎలాగైపోయింది అని తలనూపేట
తలనూపేటట్టుగా వాళ్ళు తమ దేశాన్ని చేసుకున్నారు, తమ పట్టణాన్ని చేసుకున్నారు. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. తూర్పు గాలి వచ్చినప్పుడు ఒక అంటే వస్తువులు చెదిరిపోతాయి, పడిపోతాయి, కుప్ప ఎగిరిపోతాయి, ఇళ్ళు ఎగిరిపోతాయి. అలా అలాగా నేను కూడా ఆ తూర్పు నుంచి వచ్చే శత్రువుల చేత వీరిని చెదరగొడతాను. వారి ఆపదిన మందు నేను వారికి విముఖుణ్ణై వారిని చూడకపోదును. కాబట్టి నేనేం చేస్తానంటే వారిని చెదరగొడతాను. చదువుతావా? 15వ వచనం, ఒకసారి 15వ వచనం చూడండి. ఇక్కడ 15వ వచనంలోనేమో మెరక వేయబడిన దారిలో తాము నడవాలని పురాతన మార్గములైన త్రోవల్లో తమ్ముడు తాము తొట్టెలు చేసుకుని ఉన్నారు అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అక్కడ చాలా క్లియర్గా ఉంది. కానీ నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు. వారు పనికిరాని విగ్రహములకు బల్లు సమర్పించారు, బల్లు అర్పించారు. నా ప్రజలు వారు చేసే పనుల్లో తొట్టుపాటు చెందుతారు, తొట్టుపాటు చెందుతారు. వారి పితరులు నడిచిన పాత దారిలో నడిచి తడబడతారు, నడిచి తడబడతారు, తడబడతారు. వాళ్ళ పితరులు ఎలాగైతే నన్ను విడిచిపెట్టేసి తప్పుడు మార్గం నడిచారో అలాగే ఆ మార్గంలో వీళ్ళు కూడా నడిచి తడబడతారు. నా ప్రజలు వేరే మార్గాన్ని నడుస్తారు, వేరే మార్గంలో నడుస్తారు. గతుకుల బాటలపైన నడుస్తారు, గతుకుల బాటలపై నడుస్తారు, గతుకుల మార్గంలో నడుస్తారు. కానీ వారు మంచి మార్గంపై నన్ను అనుసరింపరు, నన్ను అనుసరించరు. అది కొంచెం వివరంగా ఉందండి, కొంచెం వివరంగా ఉందండి. రైట్, ఈ పేరాలు ఏం చెప్తున్నాడు? అన్నిళ్ళని తెలుసుకోండి, వాళ్ళ దేవతలు విడిచిపెట్టి ఇతర దేవతలు పూజించడాళ్ళు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. అటు క్రియలు ఎప్పుడైనా చేశారా? కానీ ఇస్రాయేలీలు మాత్రం ఘోరమైన కార్యం చేశారు. ఏం చేశారు ఇస్రాయేళ్ళు? 15వ వచనంలో నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, ఘోరమైన కార్యం చేశారు. దేవుడైన యెహోవాను మరవటం ఘోరమైన కార్యం, మాయకు ధూపం వేయటం ఘోరమైన కార్యం, పితరులు నడిచిన మార్గంలో నడవటం ఘోరమైన కార్యం. ఒక నిమిషం మనం ఇలా ప్రక్కకు వస్తే మన సృష్టికర్తను విడిచిపెట్టి మనం సృష్టాన్ని పూజించడం ఘోరమైన కార్యం. దేవుని యొక్క సంకల్పం తెలియకుండా విచ్చలవిడిగా ఒక మనిషి బ్రతకడం ఘోరమైన కార్యం, జీవముగల దేవుడని యెహోవాను తెలుసుకోకపోవటం ఘోరమైన కార్యం. కాబట్టి మనందరి మీద ఓ బాధ్యత ఉంది, జీవముగల దేవుడని యెహోవాను సర్వలోకానికి ప్రకటించడం మన బాధ్యత. మనకు మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని సర్వలోకానికి ప్రకటించడం మన బాధ్యత. దేవుని యొక్క మహాత్మ్యాన్ని, దేవుని యొక్క మహత్కార్యాన్ని సర్వలోకానికి ప్రకటిద్దాం, దేవుని యొక్క గొప్పదనాన్ని సర్వలోకానికి ప్రకటిద్దాం, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని సర్వలోకానికి ప్రకటిద్దాం, యెహోవా పరిపాలిస్తున్నాడు అనే సంగతిని సర్వలోకానికి తెలియజేద్దాం. యేసు ప్రభు త్యాగం చేసి కట్టిన క్రీస్తు సంఘంలో శాంతి సమాధానం ఉందని, నీతి న్యాయం ఉందని ప్రకటిద్దాం. క్రీస్తు సంఘ వాతావరణాన్ని పాడు చేయకుండా బ్రతుకుదాం. ఎవరూ కూడా ఈ ఘోరమైన కార్యాలు చేయకుండా ఉందాం. ఈ ఘోరమైన కార్యాలు చేయటం వల్ల ఆయన ఏం చేసేటట్టండి? వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదంగా ఉండుటకై తమ దేశమును పాడు చేసుకొనిచున్నారు, పాడు చేసుకుని ఉన్నారు. దాని మార్గమును నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తలలూచును. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుట నిలవకుండా నేను వారిని చెదరగొట్టేదను. ఆపద్దినంలో యెహోవా దేవుడు
వాళ్ళ అంటే వారి ఎండ దృష్టి ఉంచాలి కానీ ఆయన ఏం చేస్తాడట విముఖుడై ఉంటాడట చూడకుండా ఉంటాడట కాబట్టి ఇక్కడ రెండు మాటలు ఇశ్రాయేలు ఘోరమైన కార్యం చేశారు అంటే దేవుడు వారిని చెదరగొడతా అన్నాడు ఇది హెడ్డింగ్గా పెట్టుకుంటే బాగుంటుందండి వారు చేసిన ఘోర కార్యమును బట్టి నేను వారిని చెదరగొట్టుదును వారు చేసిన వారు చేసిన ఘోర కార్యములను బట్టి వారిని చెదర గొట్టుదును వారు చేసిన ఘోర కార్యాలను బట్టి వారిని చెదరగొడతానని దేవుడు చెప్పుట అనుకోవచ్చండి అప్పుడు మూడు మాటలు చెప్తున్నారండి యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు రెండు జ్ఞాని యోచన లేకుండా ఉండడు మూడు ప్రవక్త వాక్యం చెప్పక మానడు అంటే యాజకుడు ధర్మశాస్త్రం వినిపిస్తూ ఉంటాడు జ్ఞాని జ్ఞాన యోచనలు చెప్తూ ఉంటాడు ప్రవక్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఈయన ప్రవక్త చెప్తున్నాడు కానీ వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదొమరండి అని చెప్పుకొనుచుండిరి అంటే ఇక్కడ జనులు యిర్మీయా విషయంలో యుక్తిగా నడుచుకుందాం అని చెప్పుకుంటున్నారు జనులు యిర్మీయా విషయంలో యుక్తిగా నడుచుకుందరండని చెప్పుకొనుచున్నారు జనులు అనుకుంటున్నారు యిర్మీయా విషయంలో యుక్తిగా నడుచుకుందరండి యుక్తిగా నడుచుకుందరండి అంటే 18వ వచనంలో మొదటి మాటే అని చెప్పుకొనుచున్నారు పంతొమ్మిది 23 పంతొమ్మిది 23 యెహోవా నా మొర్ర ఆలకించుము యెహోవా నా మొర్ర ఆలకించుము అంటే ఇక్కడ ఏముందండి పేరలో యిర్మీయా చేసిన ప్రార్థన యిర్మీయా చేసిన ప్రార్థన ఈ ప్రార్థనలో యెహోవాను సంబోధిస్తున్నాడు ఇంతవరకు తాను ఏం చేశాడో చెప్పాడు నేను చేసింది నీకు తెలుసు అని చెప్పేసి అన్నాడు అప్పుడు శత్రువుల విషయంలో శత్రువులకి కీడు జరిగించు అని చెప్తున్నాడండి అది ఈయన ప్రార్థనలో ఉన్న సంగతి యెహోవా నా మొర ఆలకించుము నాతో వాదించువారి మాటను వినుము నాతో వాదించువారి మాట వినుము వాళ్ళు నాతో ఎలా వాదిస్తున్నారు చూడు ఏమంటున్నారండి అతని విషయంలో యుక్తిగా ప్రవర్తిద్దాం రండి వాని మాటల్లో దేని వినకుండా మాటలతో వాడిని కొడదాం రండి అంటున్నారండి అది విను అన్నాడండి
వారు నా ప్రాణము తీయవలనని గుంటలు త్రవ్వి ఉన్నారు. ప్రాణం తీయాలని గుంటలు త్రవ్వారు అంటే శత్రుత్వం వస్తే విరోధం వస్తే గుంటలు తవ్వుతారండి. విరోధం రానంత వరకునేమో ఒకలా ఉంటారు, విరోధం వస్తే ఒకలా ఉంటారు, గుంటలు తవ్వుతారండి. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా నేను వాళ్ళు మేలు చేస్తున్నాను, వాళ్ళకి మంచి చెప్తున్నాను, వాళ్ళకి బోధిస్తున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. కీడు చేయడం తగునా లేక కీడు చేయవలనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకునుము. వారికి మేలు కలగాలని, వారి మీద నుండి నీ కోపం తప్పించాలని నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకో. అంటే ఇనిమి ఏం చేశాడనమాట అండి, వారికి మేలు కలగాలని, వారి మీద నుండి దేవుని యొక్క కోపం తప్పించబడాలని, దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వారి పక్షంగా దేవుడితో మాట్లాడాడు లేక దేవుడికి విజ్ఞాపన చేశాడు. నేను ప్రార్థన చేశాను కదా వాళ్ళ కోసం, ప్రార్థన చేశాను కదా, అది జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? చేసుకుంటాడు. నేనేమో వాళ్ళకు మేలు కలగాలని నీ సన్నిధిలో వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తున్నాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నా విషయంలో గుంటలు తవ్వుతున్నారు, నా కీడు చేయాలని ప్రవర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. 22వ వచనంలో నన్ను పట్టుకున్నటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్ళకు ఉరుల నొగ్గిరి. నేనేమో వాళ్ళకి మేలు జరగాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళేమో గుంట తవ్వుతున్నారు, గొయ్యి త్రవ్విరి, ఉరుల నొగ్గిరి. కాబట్టి వాళ్ళకి ఏం చేయమంటున్నాడంటే వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరం రగుదురుగాక, వారి పురుషులు మరణహతులు గుదురుగాక, వారి యవ్వనులు యుద్ధములు ఖడ్గము చేత హతులు గుదురుగాక. నలుగురు గురించి చెప్పాడండి. ఒకటి వాళ్ళ కుమారుల గురించి, రెండు వారి భార్యల గురించి, మూడు వారి పురుషుల గురించి, నాలుగు వారి యవ్వనుల గురించి. నలుగురు గురించి మాట్లాడాడు, నలుగురు గురించి ప్రార్థన చేశాడు. వారి కుమారులకు ఏం సంభవించాలంటున్నాడండి 21వ వచనం. వారి కుమారులకు క్షామము, వారి కుమారులను కరువునకు అప్పగించు, క్షామమునకు అప్పగించు. కరువు అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే కరువు మనకు అర్థం కాదండి, కరువు మనకు తెలియదండి. కరువు కాలంలో వారి పిల్లల్నే వారు తినేసే పరిస్థితి, వారి కుమారులను వారి కుమార్తెలను వారు తినే పరిస్థితి, అది కరువు, అంత భయంకరమైన కరువు. కాబట్టి వారి కుమారులను క్షామమునకు అప్పగించుము, ఖడ్గ బలమునకు వారిని అప్పగించుము. ఖడ్గ బలమునకంటే యుద్ధంలో ఖడ్గంతో వాళ్ళు చంపబడేటట్టుగా వారిని అప్పగించు. వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరాండ్రు అగుదురుగాక,
అంటే స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీల గురించి రెండు మాటలు, ఒకటి పిల్లలు లేని వారు, వాళ్ళ పిల్లలు చనిపోవాలి. రెండు విధురాన్ని రావాలి, అంటే వాళ్ళ భర్తలు చనిపోవాలి. వారి పురుషులను గురించి, వారి పురుషులు మరణమవుదురు గాక. నాలుగు, వారి యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులవుదురు గాక. ప్రవక్త మాట వినకపోతే, దేవుని మాట విని మారుమనసు పొందకపోతే అదే పరిస్థితి, అదే పరిస్థితి. అందుకే దేవుడు ముందే ప్రవక్తను పంపించి చెప్తాడు. దేవుడు ముందే తన తన సంకల్పం ఏంటో తెలియజేస్తాడు. ప్రస్తుత లోకంలో దేవుని సంకల్పం తెలియదు కాబట్టి, దేవుని సంకల్పం తెలియని వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మనమందరము దేవుణ్ణి, ఆయన లక్షణాలని, ఆయన సంకల్పాన్ని, ఆయన రాజ్యాన్ని సర్వలోకానికి తెలియజేద్దామండి. ఒక ఉద్యమంగా చేద్దామండి. ప్రతి వాళ్ళం ఆలోచిద్దాం, నేను ఎలాగ దేవుడి గురించి మరొకరితో చెప్పగలను, నేను ఎలాగ దేవుని యొక్క లక్షణాలు మరొక వ్యక్తితో చెప్పగలను, నేను ఎలాగ దేవుని యొక్క సంకల్పాన్ని మరొక వ్యక్తితో చెప్పగలను, నేను ఎలాగ దేవుని యొక్క రాజ్యాన్ని మరొక వ్యక్తితో చెప్పగలను. దేవుని యొక్క నీతి న్యాయాల గురించి మరొక వ్యక్తితో నేను ఎలా చెప్పగలను, దేవుడు సజీవుడని న్యాయవంతుడని నేను ఎలాగ మరొకరితో చెప్పగలను. ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం, ఎంత సాధ్యమైతే అంత సాధ్యం, ఎంత ఎంత చెప్పగలిగితే అంత, ఎంత చేయగలిగితే అంత మరొకరితో పంచుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తిని విశ్వాసిగా మారుద్దాం, ఒక వ్యక్తిని దేవుని కుమారుడిగా చేద్దాం, ఒక వ్యక్తిని నీతి న్యాయాలను అనుసరించేవాడిగా చేద్దాం, ఒక వ్యక్తిని దేవుని యొక్క సంకల్పంలో తీసుకొద్దాం, ఒక వ్యక్తిని దేవుని యొక్క రాజ్యంలో తీసుకొద్దాం. అప్పుడు కానీ ప్రస్తుతం మనకున్న విపత్తు తొలగిపోదు. భయంకరమైన విపత్తు ఉంది, భయంకరమైన విపత్తు ఉంది. వారి కుమారులకు, వారి కుమారులను క్షామమునకు అప్పగింపము, ఖడ్గ బలమునకు వారిని అప్పగింపము, వారి భార్యలు పిల్లలు లేని వారై విధవరానులగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి యవనులు యుద్ధములో ఖడ్గము చేత హతులవుదురు గాక. నలుగురు గురించి చెప్పాడండి. అప్పుడు 22లో వాళ్ళు ఆయన చేసిందంటే చెప్పాడు. నన్ను పట్టుకున్నటకు వారు గొయ్యిత్ర విరి, నా కాళ్లకు ఉరుల నొగ్గిరి, ఇరవై రెండవ వచనం, వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించడం వలన వారి ఎండలో నుండి కేకలు వినబడునుగాక. వారి మీదికి నువ్వు దండు రప్పిస్తావు, దండు అంటే సైన్యాన్ని రప్పిస్తావు, మిలిటరీని రప్పిస్తావు, ఆకస్మికంగా రప్పిస్తావు. అప్పుడు మిలిటరీ వాళ్ళు ఆకస్మికంగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారి ఇంట్లో నుంచి కేకలు వినబడతాయి. ఆ సైనికులు వచ్చి కొందరిని చంపేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల్ని దోచుకుపోతారు, మనుషుల్ని పట్టుకుపోతారు. అప్పుడు ఆ ఇంట్లో జే వినపడతాయండి, కేకలు వినపడతాయండి. కాబట్టి వారి ఇండ్లలో నుండి కేకలు వినబడుగాక. 23వ వచనం, యెహోవా నాకు మరణము రావాలని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసి ఉన్నది. అంటే నీకు తెలుసు,
वाले वाले एम चेयर नकम संभव को नीक मरण रावल नचिपाल वो नाद आलोचन अंत नीक अटे इनमे ग्रंथों में मन भविष्य चलता अटे चला हीन प्रवर्ति भाई आये विषय में आये कटोर बढ़ल बिग्चार मू गोत पड़े माला तीसी चरसा वेस चाल हीन प्रवर्ति चद तरह अटे मशिनी कटा की मनि की अधिकार एवरिचार अधिकार अंतन प्रवर्ति एवर कटोर मंच व्यक्ति ने कटारा च्ड व्यक्ति ने कटारा मंच व्यक्ति कटार मंच व्यक्ति ने कटार यहोवा नाकु मरण रावालनि वारु ना मीद चेसिन आलोचन अंत नीकु तेलिसि उन्नदि अप्पुडु ईन वेदन वारी दोषमुनकु प्रायश्चित्तं कलुगनियकुमु प्रायश्चित्तं चेयद्दु नी सन्निधि नुंडि वारी पापमुनु तुडिचिवेयकुमु वारु नी सन्निधिनि तोट्टिल्लुदुगाक नीकु कोपं पुट्टु कालमुन वारिकि तगिन पनि चेयुमु ఒకటి వారి దోషానికి ప్రాయశ్చిత్తం చేయొద్దు రెండు వారి పాపాలను తుడిచేయొద్దు మూడు వారు నీ సన్నిధిలో తొట్టిల్దురు నాలుగు కోపం వచ్చినప్పుడే వారికి ప్రతిఫలం ఇయ్యి నాలుగు మాటలు చెప్పాడండి వారి దోషములకు ప్రాయశ్చిత్తం కలుగునియకుము अटे प्रायश्चित चेयदे आप अलगे निचाली एवर पापाल प्रायश्चित जरगदना एवर पापाल एली कुमार पापाल की हनी पीन हास्ल की प्रायश्चित जरगदना प्रायश्चित जरगदे अर्थमी शिक्षा अटे प्रायश्चित जरगने परिस्थिति भूमि मीद एवरिकी राकूडदंडी मनकु प्रायश्चित जरिगिंदा जरिगिंदंडी येसु प्रभु प्रायश्चितार्थ बलिगा मन कोरकु अर्पिंचबड्डारु अयिते आयन चेसिन प्रायश्चितान्नि मनं विनियोगिंचुकुन्नामा मनं आ प्रायश्चितान्नि विनियोगिंचुकुने अवकाशं मनकु लभिंचिंदा కొన్ని సార్లు మనుషులు దేవుని వాక్యం వింటారు బాప్తిజం గురించి చెప్పబడతారు బాప్తిజం గురించి వింటారు వాళ్ళు ఈ రోజు బాప్తిజం పొందాలి బాప్తిజం పొందితే ఏమవుతుందండి వారి పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది కానీ ఆటంకాలు వస్తాయి మరొక అవకాశం వస్తది మరలా ఆటంకాలు వస్తాయి మరో అవకాశం వస్తది మరలా ఆటంకాలు వస్తాయి ఎందుకో నాకు తెలియదు అది మాత్రం దురదృష్టండి ఆటంకం రాకూడదండి కానీ ఆటంకం వచ్చినా సరే ఏం చేయాలండి సరే సాయంకాలం 4 గంటలకు బాప్తిజం పొందుతాను అని చెప్పేసి అన్నాడు సరే 4 అయ్యింది ఏదో ఆటంకం వచ్చింది అప్పుడు ఏం చేయాలండి 8 గంటలకు బాప్తిజం పొందాలండి అప్పటికి ఆటంకం ఉంది కొనసాగుతుంది రాత్రి 12 గంటలకు బాప్తిజం పొందాలండి కానీ బాప్తిజం పొందడం ఆపేయకూడదండి బాప్తిజం పొందడం ఆపేటువంటి అర్థం ఏంటి తెలుసండి ప్రాయశ్చిత్తం పొందకుండా ఉండటం అండి ఎందుకో చాలా మంది దేవుడితోను ఆయన సంకల్పంతోను ఆయన మన కొరకు చేసిన ప్రాయశ్చిత్తార్థ బలితోను ఆటలాడుకుంటున్నాం అండి బాప్తిజం పొందకుండా మన పాపక్షమ మనకు పాపక్షమను కలగదు బాప్తిజం పొందకుండా మన పాపాలు కడిగివేయబడవు బాప్తిజం పొందకుండా మనం పరిశుద్ధపరచబడము
బాప్తిసం పొందకుండా మనం నీతిమంతులుగా తీర్చబడము, బాప్తిసం పొందకుండా మనం దేవుని కుమారులం కాము, బాప్తిసం పొందకుండా ఆయన రాజ్య పౌరులం కాము, బాప్తిసం పొందకుండా ఆయన సంఘంలో ప్రవేశించము. కానీ బాప్తిసం పొందటాన్నే నిర్లక్ష్యం చేస్తే బాబోయ్ బాబోయ్ సరే ఆటంకం వచ్చింది, 24 గంటల ఆటంకం వచ్చింది, తర్వాత 48 గంటల ఆటంకం వచ్చింది, తర్వాత ఆ పరిస్థితి ఎవరికి రాకూడదండి. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనీయకుము, నీ సన్నిధి నుండి వారి పాపములను తుడిచివేయకుము. మన పాపాలు తుడిచివేయబడుతున్నాయా? తుడిచివేయబడుతున్నాయా? నేను ఎప్పుడు ఎలా చెప్తాను, మన పాపాల లిస్ట్ ఇక్కడ ఉంటుందటండి. ఆయన మనసులో దేవుడు మనసులో మన లిస్ట్ ఉంటుందండి. బాప్తిజం పొందినప్పుడు యేసుప్రభు రక్తం ఆ దేవుడు మనసులో ఉన్న మన పాపాల లిస్టుని తుడిచేస్తుందటండి. అంతవరకునేమో దేవుడు వీడి పాపి అంటాడండి, ఈ తుడిచివేయబడిందో ఏమంటాడండి, వాడు పరిశుద్ధుడు, వాడు ఎన్నడూ పాపం చేయనుడు, వాడు పాపాల లిస్ట్ నా దగ్గర నా మనసులో లేదు, వాడు పాపాలన్నీ తుడిచివేయబడ్డాయి, ఆయన పాపాలు ఏం లేవు, వాడు ఎన్నడూ పాపం చేయలేదు అంటాడండి. మన పాపాలు తుడిచివేయబడే అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించాడండి. కానీ వాళ్ళ విషయంలో అయితే నీ సన్నిధి నుండి వారి పాపము తుడిచివేయకుము, వారు నీ సన్నిధిలో తొట్టిల్లుదురుగాక. నీకు కోపం పుట్టు కాలమున వారికి తగిన పని చేయము, అంటే కోపం లేనప్పుడు చేస్తేనేమో ఒకవేళ తక్కువ శిక్ష విధిస్తావేమో, నువ్వు కోపం ఉన్నప్పుడే వాళ్ళకి శిక్ష విధించుకుంటున్నాడండి. అది ఆయన ప్రార్థన, యిర్మీయా చేసిన ప్రార్థన. ఓకే, ఇప్పుడు మొదటి పేరాలోనేమో ఎలా స్టార్ట్ అయింది ఈ పేరా, యిర్మీయా నువ్వు కుమ్మరింటికి వెళ్ళు, నేను విషయం నీకు తెలియజేస్తాను. వెంటనే ఈయన కుమ్మరింటికి వెళ్ళాడు, అక్కడ కుమ్మరి ఆ సారి మీద కొండ తయారు చేస్తున్నాడు, ఆ కొండ విడిపోయింది, విడిపోతే ఆ మట్టి తీసుకుని మళ్ళీ దాన్ని ఇళ్ళల్లా పిసికి మరి ఇంకొక కొండ తయారు చేశాడు, అయిపోయింది. అప్పుడు రెండో పేరలో దాన్ని బేస్ చేసుకుని ఇశ్రాయేలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలారా మీరు నా చేతిలో ఉన్నారు. అప్పుడు రెండు ఉదాహరణలు చెప్పాడండి, నేను పెళ్ళగిస్తాను, వెరగొడతాను, నశింపజేస్తానని ఏ జనంతో కానీ ఏ రాజ్యంతో కానీ నేను చెప్పినప్పుడు, నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు వారు చెడుతనం మానేసి మంచి చేస్తే నేనేం చేస్తాను, కీడు చేస్తాననే విషయంలో సంతాపపడతాను. అలాంటి ఉదాహరణ ఎక్కడన్నా ఉందా? ఉంది. నీనివే పట్టణాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు అన్నాడు, నీనివే పట్టణానికి ఈ వార్త ప్రకటించబడింది, యోనా వెళ్ళి ప్రకటించాడు, వాళ్ళందరూ మారు మనసు పొందారు, దేవుడు ఏం చేశాడండి, సంతాపపడ్డాడు, అక్షరాల జరిగిందండి. రెండవ ఉదాహరణ, ఒక జనానికి కానీ ఒక రాజ్యానికి కానీ నేను కడతాను, నేను నాడతాను, నేను నిర్మిస్తాను, నేను బలపరుస్తాను అని నేను చెప్తే వాళ్ళు మాట వినకుండా చెడు చేస్తే, కీడు చేస్తే నేనేం చేస్తాను, వాళ్ళకి మేలు చేస్తాననే విషయంలో నేను సంతాపడతాను, నేను మేలు చేయను. రెండు ఉదాహరణలు చెప్పాడండి. అప్పుడు రెండు ఉదాహరణలు చెప్పి అప్పుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడండి, యూదాతో మాట్లాడుతున్నాడు, యెరూషలేము నివాసులతో మాట్లాడుతున్నాడు, నేను నీ కీడు నేను మీకు కీడు కల్పించున్నాను, మీరు నాకు విరోధంగా యోచించేశారు, మీరందరూ మీ దుష్ట మార్గాలు విడిచిపెట్టి మీ మార్గముల్లో మీ క్రియల్ని చక్కపరుచుకున్నట్లయితే, లేక చక్కపరుచుకోండి అన్నాడు. అప్పుడు చక్కపరుచుకుంటే ఏం చేస్తాడండి,
మనసు మార్చుకుంటాడండి. మనసు మార్చుకొని బబులోని చెరకు పంపించకుండా ఉంటాడండి, లేకపోతే కొంచెం పోస్ట్ పోన్ చేస్తాడండి. కానీ వాళ్ళేమంటున్నారండి, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చెప్పు నడుచుకుంటాం, మేమందరం మా మూర్ఖ హృదయం చెప్పు నడుచుకుంటాం. ఇస్రాయల్ చరిత్ర అంతట్లో కూడా మూర్ఖతనము వారలారా, అక్రమం చేసే పిల్లలారా, ఇలాంటి పదాలే, ఈ మూర్ఖ హృదయము అనే పదం అలాగ వాడబడుతూనే వచ్చిందండి. మెడమంచని ప్రజలని అనే మాట కొంచెం కఠినమైన మాటలే వాడారండి వాళ్ళు, అలాగే ప్రవర్తించారండి. ఈరోజు కూడా కొంతమంది మూర్ఖం, నేను మూర్ఖంగా ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను, నేను చేయను, నేను కుదరదు, నేను మూర్ఖంగా ఉంటాను, నేను మూర్ఖుణ్ణి అని చెప్పి అంటానండి. నువ్వు ఉండకూడదు, నువ్వు మూర్ఖుడుగా ఉండకూడదు, నువ్వు మూర్ఖంగా ప్రవర్తించకూడదు, నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నువ్వు యేసుప్రభులా బ్రతకాలి, యేసుప్రభులాగా దీనుడిగా బ్రతకాలి, యేసుప్రభులాగా కనికరం గలవాడిగా బ్రతకాలి, యేసుప్రభులాగా పవిత్ర హృదయం గలవాడిగా బ్రతకాలి, యేసుప్రభులాగా న్యాయం తెలిసినవాడిగా బ్రతకాలి, మూర్ఖంగా ప్రవర్తించకూడదు, యేసుప్రభులా నీతిమంతుడిగా బ్రతకాలి. కానీ అలా బ్రతుకుతాం అన్నారండి. కాబట్టి పేరకేం పేరు పెట్టుకున్నాం మనం, మీ నా చేతిలో ఉన్నారు అని దేవుడు యూదులతో చెప్పుట. ఆ తర్వాత పేరాలు అన్ని జనులను అడగండి, వాళ్ళు మీకు తెలియజేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ విగ్రహాన్ని విడిచిపెట్టి జీవంగల దేవుడి దగ్గరికి వచ్చారా? రాలేదు. కానీ మీరేం చేస్తున్నారు? జీవంగల దేవుడు అనే హోమం విడిచిపెట్టి మాయను పూజిస్తున్నారు, మీరు మాయకు ధూపం వేస్తున్నారు. ఘోరమైన కార్యం చేశారు కాబట్టి నేను మిమ్మల్ని చెదరగొడతాను అనేటండి. 18వ వచనంలో ఓ పేర, దానికి ఓ పేరు పెట్టుకున్నా, వారు చేసిన ఘోర కార్యం బట్టి వారిని చెదరగొట్టుదని దేవుడు చెప్పుట. 18వ వచనంలో యిర్మీయాను గురించి వాళ్ళు యుక్తిగా ప్రవర్తిందవరండి అని చెప్పుకుంటున్నారండి. 19-23 వచనాల్లో యిర్మీయా చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనలో ఆయన అడిగిన విషయాలు ఉన్నాయి, దేవుడికి తెలిసిన విషయాలు ఉన్నాయి. వాళ్ళు చేస్తూ వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళ మీద యూదులు ఆయన మీద చేస్తున్న కుట్రను వివరించాడు. కానీ చివరికి ఆయన కోరుకునేది ఏమిటంటే, వారి దోషం విషయంలో ప్రాయశ్చిత్తం కలగనివ్వద్దు, నీ సన్నిధి నుండి వారి పాపాన్ని తుడిచేయొద్దు, నీ సన్నిధిలో వాళ్ళు తొట్టిల్లుదురుగాక, నీ కోపం వచ్చినప్పుడే వాళ్ళు తగిన ప్రతిఫలం చేయి. 4 విషయంలో వాళ్ళకి కీడు జరగాలని కోరాడండి. వారి కుమారులకు క్షేమం కలుగును కాక, వారి స్త్రీలు పిల్లలు లేని వారు అవుదురు కాక, లేకపోతే విధురాండ్ర అవుదురు కాక, వారి తండ్రులు ఖడ్గానికి అప్పగించబడుదురు కాక, వారి యవనులు ఖడ్గము చేత హతులవుదురుగాక. ఈ విధంగా యిర్మీయా ప్రార్థన చేశాడు. ఈ అధ్యాయాన్ని ఏ మాటతో గుర్తుంచుకుందాం అంటే, మీరు చేసిన ఘోర కార్యం బట్టి వారిని చెదరగొడతాను అనేది ఇంతకుముందు కూడా వచ్చింది కాబట్టి అది వద్దు, ఈ ముందు మాటతో గుర్తుంచుకుందాం. యిర్మీయాతో కుమ్మరి ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పుట. కుమ్మరి మన్ను ఉదాహరణ, కుమ్మరి మన్ను ఉదాహరణ, లేకపోతే ఆ మొదట యిర్మీయాతో కుమ్మరి ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పుట అనొచ్చు. అలా కంటే కుమ్మరి మన్ను ఉదాహరణ అనేది బాగుంటుంది, ఈజీగా మనం. ఇప్పుడు 18వ అధ్యాయం కుమ్మరి మన్ను ఉదాహరణ,
యెహెజ్కేలు 18వ అధ్యాయం ఏముంది? యెహెజ్కేలు 18వ అధ్యాయం సారీ సారీ సరే యెహెజ్కేలు మనం పోయినసారి చదివిన యెహెజ్కేలు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ఏముంది? పాపం చేయబడే మరణం పొందుతాడు, నీతిమంతుని నీతి నీతి ఆ నీతిమంతుడికి చెందుద్ది, దుష్టిని దుష్టత్వం ఆ దుష్టికే చెందుద్ది, తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు రాదు అని చెప్పాడు 18వ అధ్యాయం. అలా అలాగండి, ఓకే.